బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్పేట బషీర్బాద్ పోలీస్ పేట బషీర్బాద్ పోలీసులు కుత్బుల్లాపూర్లోని తన భూమిని కబ్జా చేశాడు అంటూ కొంతమంది ఫిర్యాదు చేశారు. ల్యాండ్ వద్ద అనుచరులతో మల్లారెడ్డి హంగామా నిర్వహించారు. స్థలంలో ఫెన్సింగ్ వేశారు, బారికేడ్లు తీసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మల్లారెడ్డిని ఏ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. డీసీపీ గారికి చెప్పే వచ్చినాం. డీసీపీ గారికి మధు, మల్లారెడ్డిని ఏ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? ఎగ్జాక్ట్లీ, పేట్ బషీర్బాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితం మల్లారెడ్డిని పోలీస్ స్టేషన్కి తరలించారు. భూ వివాదానికి సంబంధించి మొత్తం 1 ఎకరా 29 కుంటలకు సంబంధించినటువంటి భూమి మల్లారెడ్డి పేరు పైన ఉంది. మిగతా భూమి ఒక ఎకరా తర్వాత 19 కుంటలు వేరే వ్యక్తుల పేరు పైన ఉంది అనేటువంటిది. కొద్దిమంది రాత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిలోకి గోడ దూకి లోపలికి వచ్చి సీసీటీవీ కెమెరాలు కట్ చేసి లోపల దాదాపు 100 మంది లోపలికి వచ్చారు అనేటువంటిది మల్లారెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు. 2011 సంవత్సరంలో ఈ భూమిని కొన్నట్టుగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే ఆల్రెడీ వీళ్ళ పొజిషన్లోనే ఉంది, వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. దాదాపు మనం చూస్తూ ఉన్నాం ఈ ఏరియా అంతా కూడా లోపల ఉన్నటువంటి షెడ్స్ని కూల్చేశారు. శ్రీనివాస్ రెడ్డి తర్వాత బషీర్ అనేటువంటి వ్యక్తులు లోపలికి తన వర్గానికి సభ్యులతో కొంతమందితో లోపలికి వచ్చారని చెప్తా ఉన్నారు. షెడ్స్ అన్ని కూల్చివేసి లోపల ఒక ఐరన్ షీట్స్తో ఒక డివైడ్ చేసేసి దీనికి సంబంధించిన భూమి మాది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి పేట బషీరాబాద్కి సంబంధించిన పోలీసులు అదుపులో ఉన్నారు. రాత్రి ఈ ఐరన్ షీట్స్ అన్ని కూడా లోపలికి తెచ్చి ఒక మధ్యలో ఒక లైన్ లాగా, అంటే 1 ఎకరా 29 కుంటలు మాత్రమే మల్లారెడ్డిది, మిగతాది మాది అంటూ శ్రీనివాస్ రెడ్డి తర్వాత బషీర్ అనే అక్రమంగా మా భూమిలోకి చొరబడ్డారు అనేటువంటిది మల్లారెడ్డి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి మల్లారెడ్డి ఇక్కడే ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మనం చూస్తూ ఉన్నాం బ్యాక్ సైడ్లో 100ల సంఖ్యలో పోలీసులు బలగాలు ఇక్కడికి చేరుకున్నటువంటి. మధు, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. అక్కడ ఒకసారి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక భూ వివాదం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్లారు. కుత్బుల్లాపూర్లోని తన భూమిని కబ్జా చేశారు అంటూ ల్యాండ్ దగ్గర అనుచరులతో మల్లారెడ్డి హంగామా నిర్వహించారు. స్థలంలోని ఫెన్సింగ్ బారికేడ్లను తీసేందుకు ప్రయత్నం చేశారు. ఒకసారి మల్లారెడ్డి మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఎస్, మల్లారెడ్డిని ఆయన వాహనంలోనే పోలీసులు తీసుకువెళ్లారు. మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఏంటి అసలు వివాదం? పోలీసులు మొత్తం వివాదాన్ని అంతటిని పరిశీలించారా? అది సివిల్ నేచర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ అక్కడ గొడవ జరగడంతో ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అవుతారు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మల్లారెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్లారు? ఎగ్జాక్ట్లీ, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డి మాజీ మంత్రి ఉన్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన ఎమ్మెల్యే, ప్రస్తుతం వారి పైన భూమి మా పేరు పైన ఉంది, పొజిషన్లో మేమే ఉన్నాము, అక్రమంగా రాత్రి కొద్దిమంది చొరబడ్డారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. అసలు ఆయన మాటల్లో విందాం. రాజశేఖర రెడ్డి గారు, అసలు ఏం జరిగింది? భూమి మేము ఎప్పుడు కొనుగోలు చేశారు? వారు ఎందుకు ఇప్పుడు ఎంటర్ అవుతారు? సార్, మేము 2012-13లో కొన్నాము. ధూల్చంద్ సిల్క్ మిల్స్ అని, వాళ్ళు 30 సంవత్సరాలుగా ఇక్కడ బట్టల వ్యాపారం చేసిన వాళ్ళు, అంటే బట్టల మిల్లు ఉండే వాళ్ళ నుంచి 12-13లో మేము పర్చేజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా పీస్ఫుల్ పొజిషన్లో ఈ ప్రాపర్టీ ఉన్నది. మేము అప్పటి నుంచి కూడా ట్యాక్సెస్ వాళ్ళ నుంచి తీసుకున్నాక వాళ్ళ తదుపరి మా మీదకి వచ్చింది కాబట్టి మేమే ట్యాక్సెస్ కడుతున్నాం, కరెంటు బిల్స్ కడుతున్నాం. కొందరికి అప్పుడున్న షెడ్స్లలో లీజ్ అవుట్ చేసినాం. ఆ లీజ్ అవుట్ చేసిన దాంట్లో నుంచి మేము రెంటల్ ప్రాపర్టీ కూడా మాకు వస్తుంది. మాకు కూడా తెలియదు ఇది ఏం డిస్ప్యూట్ అనేది. వాళ్ళు మా ఎక్సెస్ ల్యాండ్ ఇందులో ఉంది అని చెప్తున్నారు. ఎక్సెస్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు ఒక సర్వే చేసుకొని సర్వే ప్రకారంగా మీరు కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా మీరు పోలీస్కి చెప్పి
పోలీస్కి రిక్వెస్ట్ చేసి పోలీస్ ప్రొటెక్షన్లో రావాలా. రాత్రి రాత్రి వచ్చి మా ప్రాపర్టీస్, ఇప్పుడు పాత ప్రాపర్టీస్ని ఎప్పటి నుంచో ఉన్న ఈ రేకులను చూస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్న ఈ ఆ షెడ్లని కూలగొట్టి రాత్రి రాత్రి వచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని ధ్వంసం చేసి వచ్చిందంటే దాని అర్థం ఏంటండి? మేమేం అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఒకవేళ మీ సర్వే చేసుకున్నాక ఇంట్లో ల్యాండ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మిలిటరీలో సగం ల్యాండ్ ఉంది, అక్కడ అపార్ట్మెంట్ ఇదే సేమ్ సర్వే, మీరు అసలు సర్వే చేసి ఏ సర్వేలో ప్రకారంగా ఎక్కడొస్తుంది అనేది ఎవరు డిసైడ్ చేసిండ్రు? రెండేళ్ల కింద మేము కొన్నాము, రెండేళ్ల కింద మేము కొని మా ప్రాపర్టీ అంటే మరి మేమేం, మేము ఇక్కడ పీస్ఫుల్గా మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర కూడా సేల్ డీడ్ ఉంది అంటున్నారు? మేము 12-13 సంవత్సరాలలో ఇక్కడ సేల్ డీడ్ చేయడం జరిగిందండి. గత 40 సంవత్సరాలు అంతకుముందు పూర్వం దూల్చంద్ సిల్క్ మిల్స్ అనేది పెద్ద పెద్ద షెడ్లతోటి ఇక్కడ వాళ్ళు బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వాళ్ళతో మేము కొన్నాము. అప్పటి నుంచి వాళ్ళు ఆ 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్యాక్స్ కడుతుండ్రు. దాని తర్వాత తుదుపరి మేము ఈ 12 సంవత్సరాల నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నాం, ఇక్కడ కొందరికి లీజ్ అవుట్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మా ల్యాండ్ ఉంది. ఓకే, ఎందుకు మల్లారెడ్డి అలా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కాలేజీ లాగానే వివాదాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు వస్తూ ఉన్నాయి అనుకుంటారు? ఈ మధ్యకాలంలో మేడ్చల్ తర్వాత దుండిగల్ తర్వాత ఇదొక విధంగా ఏం జరుగుతుంది అనుకుంటారు? రాజకీయ సార్, మీరు ఒకటి గమనించాలా, కాలేజీల పైన గత నెలలో కాలేజీల పైన కూడా ధ్వంసం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చింది. ఆ కాలేజీలు 20 సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీలు, అవి 24 సంవత్సరాల ఎక్కడైతే ధ్వంసమైందో 24 సంవత్సరాల కాలేజ్ అది. గత ముఖ్యమంత్రులు ఈ యొక్క హెచ్ఎండిఏ లోకి వచ్చిన వీటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి మేము అవకాశం ఇచ్చినామని అప్పుడున్న మా పేరెంట్ బాడీ ఏఐసిటీకి కూడా రాయడం జరిగింది. మేము ఇది ఈ యొక్క రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసి కోట్ల రూపాయలు కూడా అక్కడ చెల్లించడం జరిగింది. అది సుప్రీంకోర్టులో కేసు ఆగడం మూలన మా ఒక్కటే కాదు, ప్రతి ఒక్క అప్పుడు రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం తీసుకొచ్చిన రెగ్యులరైజ్ చేసిన దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులో సబ్జ్యుడైజ్ అయి ఉంది. దానిపైన కూడా వచ్చి వాళ్ళు ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఫర్ ప్రాఫిట్ అనే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో ఆ విధంగా వాళ్ళు చేయడం కూడా మీరు గమనించి ఉండొచ్చు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ సుమారు 5,000 మంది నా యొక్క విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం మాకు ఫీ రీయింబర్స్మెంట్ ఆ కాలేజ్కి సుమారు 45 కోట్ల రూపాయలు రాకున్నా మేము సకాలంలో వాళ్ళకు అక్కడ ఫీ రీయింబర్స్మెంట్ రాకున్నా కూడా మేము అక్కడ వాళ్ళకు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ ఎంతోమందికి మీరు మంచి చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి కూడా కొన్ని ఎన్జిఓ ద్వారా మీరు కొన్ని చేస్తూ ఉన్నారటువంటి చర్చ కూడా ఉంది, కానీ ఎందుకు మీ పైన ఇంత వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి? ఈ భూవాదం ఎందుకు? అసలు దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎందుకు ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతుంది? నేను మీ విఘ్నతకే వదిలేస్తున్నా అండి, ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న అంటే ఒక 6 నెలల కింద ఎమ్మెల్యేగా జరగడము, ఎమ్మెల్యే కావడము, ఈ ఎమ్మెల్యే అవడం మూలాన మరి ఏ పెద్దలకు కోపం వచ్చిందో తెలియదు, కానీ మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నేనైతే అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెద్దలంటే ఇప్పుడు మీ పైన డైరెక్ట్గా మైనంపల్లి హనుమంతరావు అటాక్ చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత ఏం చెప్తారు? డైరెక్ట్గా మిమ్మల్ని వదలను అంటున్నారు? అదే, వదలకపోవచ్చు అండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఒకటే వచ్చి చంపేస్తాము, కోర్టు ఇది చేస్తాము అనే భాష వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మీకు ఒకటే ఒకటి చెప్తా అండి, నేను ఈ యొక్క ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఫస్ట్ నా పేరు మీద ఏదైనా ఎఫ్ఐఆర్ అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చినాకనే ఎఫ్ఐఆర్ అయింది. ఇంతకుముందు మేము ఎక్కడ కూడా ఏ రకమైన కబ్జాలకు కానీ ఏ రకమైన ఇష్యూస్ కానీ ఎవరినైనా అబ్యూజ్ చేసిన విషయాలు కూడా మా పైన ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా కేసులు జరగలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ విధంగా జరుగుతున్నాయి. ఒకటి చెప్పాలా, మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారా మేము ఏదైతే ప్రాపర్టీ సంపాదించినామో మేము ప్రతిదానికి మేము ప్రాపర్టీ ఏ విధంగా కొన్నామో దానికి ఏ విధంగా ట్యాక్స్ కట్టినాం అనేది కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాం. అదేవిధంగా మా మీద ఆరోపణలు చేస్తున్న పెద్ద మనుషులను నేను అడుగుతున్నాను, ఒక పబ్లిక్ డిబేట్ మీ ద్వారా ఆయనకు వచ్చిన ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, మీరు ఎవరైతే మా మీద అంటున్నారో ఆయనకున్న ఆస్తులు, ఆయన ఇల్లు ప్రాపర్టీలు ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, మాకే విధంగా వచ్చినాయి, మేము డాక్యుమెంట్స్తో సహా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళని కూడా రమ్మనండి, మా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చి ఒక మీ ఛానల్ మీడియా మిత్రుల సమక్షంలో ఒక డిబేట్ పెట్టుకుందాం.
అంటే మీరు అనుకుంటున్నారా మీ ఫ్యామిలీ ప్రభుత్వం మారిన తర్వాత టార్గెట్ గురవుతా ఉందని? అసలు యాక్చువల్గా భద్రారెడ్డి పోటీలో ఉందా అని ఉంటారని చెప్పేసి మల్లారెడ్డి అన్నారు, పోటీలో కూడా లేకుండా ఈసారి ఉన్నారు. సో తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత, అంతకుముందు గతంలో మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన పైన చేసిన వ్యాఖ్యలు, కొంచెం ఛాలెంజ్లు, ఇవి కారణాలు అనుకుంటున్నారా? ఇదే కక్షపూరితమైన ఇప్పుడు రాజకీయంగా అనేక మంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారిని తిట్టడం జరిగింది. తొక్కేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా అనే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత మల్లారెడ్డి గారు రియాక్ట్ కావడం జరిగింది. రాజకీయంగా ఇవి మేము కామన్ అనుకుంటాం. దాన్ని పట్టుకొని ఇక్కడ పర్సనల్గా ఎజెండాగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా మీద అయితే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మీరే చూస్తున్నారు. ఇంతకుముందు మేము ఎక్కడ కూడా ఏ రకమైన డిస్ప్యూట్ చేయలే, ఎవరి మీద మేము కేసులు పెట్టిన సందర్భం లేదు, మా మీద ఒకరు కేసులు పెట్టిన సందర్భం కూడా లేదు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులకు కానీ? ఇప్పుడు మీది మీ పొజిషన్లో ఉందని మీరు చెప్తా ఉన్నారు, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ వివాదానికి? మీరు ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా, మీరు చట్ట ప్రకారంగా మీరు ఏ చర్యలు తీసుకుంటారో చర్యలు చేపట్టండి. ఇట్లా రాత్రిల పూట వచ్చి కూలగొడుతున్నాము అని చెప్పేసి నా బిల్డింగ్ని, కాలేజ్ బిల్డింగ్ని కూడా కోర్టుకు, మేము కోర్టుకి పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే మాకు ఆర్డర్ వచ్చేదాకా కూడా మేము ఆగము అనే విధంగా ప్రవర్తిస్తుంటే ఇక మేము ఎవరికి ఏం చెప్పాలనో మాకైతే అర్థమవట్లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు? మేము రిజైన్ చేయాలనుకుంటున్నారా చెప్పండి, మేము అసలు రాజకీయంలో ఉండొద్దు అనుకుంటున్నారా చెప్పండి, మీకు ఏం కావాలనో చెప్తే మేము ఆలోచిస్తాం కదా. మీరు ఇట్లా కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తే ఏ విధంగా ఒక డెమోక్రసీలో, డెమోక్రసీని కాపాడాల్సిన వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులు డెమోక్రసీని కాపాడాల్సింది పోయి ఈ విధంగా వ్యవహరిస్తే ఏ విధంగా సబబ అనేది నేనైతే. ఎందుకు అంతవరకు లాస్ట్ చివరి స్టేజ్ వరకు వెళ్ళారు, రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు? ఎందుకంటే ఇంకా వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయా, ఎట్లా, ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? రాజీనామా చేస్తా అనట్లేదు, మీకు ఏం కావాలా? మేము రాజీనామా చేస్తేనే మీ కళ్ళు చల్లారుతాయా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మీ కళ్ళు చల్లారుతాయా అనేది ప్రశ్నిస్తున్నా ఇక్కడ. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండకూడదా అనేది చెప్పబోతున్నా ఇక్కడ. అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రాపర్టీలో ఎవరైనా రాత్రి ప్రవేశించి సిసి ఫుటేజ్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేస్తే కూడా ఎవరు కూడా, పోలీసు వాళ్ళు కూడా చూస్తూ మా మీదనే ఇక్కడ నుంచి మీరు మా సొంత ప్రాపర్టీల నుంచి ట్రెస్పాసర్స్ని ఏమనకుండా మా సొంత ప్రాపర్టీ నుంచే వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. మొత్తం 2 ఎకరాల 30 గుంటలు ఉందంటున్నారు మీ క్లైమ్? మాది 1 ఎకరా 27 గుంటలు 82 సర్వే నంబర్లో ఉందండి. సుమారు 2500 నుంచి 500 గజాలు మేము హెచ్ఎండిఏ ప్లాట్లు కొనుక్కొని, అప్పుడు మేం కాదు, ఈ కంపౌండ్ వాల్ పెట్టింది కూడా ఆ దూల్చంద్ సిల్క్ మిల్స్ వాళ్ళే పెట్టిండ్రు. లాస్ట్ టైం కూడా ఈ కంపౌండ్ వాల్ కూలగొడితే వాళ్ళ మీద 2 నెలల కింద పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసిండ్రు. అయినా ఇంతవరకు కూడా ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళపైన. భూ వివాదానికి సంబంధించినటువంటి రాత్రి భూమి లోపలికి వచ్చారు, గోడ దూకి సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ కేబుల్స్ కట్ చేసి లోపలికి వచ్చి అక్రమంగా ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేశారు అనేటువంటిది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, తర్వాత మల్కాజ్గిరి నుంచి మరి రాజశేఖర్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భూమిలోనే ఈ అర్ధరాత్రి ఈ రకంగా చర్యలు ఈ రకంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తూ ఉంది. భారీగా పోలీసు బలగాలు ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు, లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. ప్రస్తుతం మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఆయన లోపలే ఉన్నారు. ప్రత్యర్థులను కూడా మల్లారెడ్డి సంబంధించినటువంటి భూమిగా వీళ్ళు చెప్తా ఉన్నాడు, ఈ భూమిలోకి ఎంటర్ అయినటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనను కూడా కొద్దిసేపటి క్రితం పోలీసు ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు, కానీ నా భూమి నేను ఇక్కడే ఉంటానని ఆయన చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం లైవ్లో విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన భారీగా పోలీసు బలగాలు ఇక్కడనే కాదు, లోపల బయట, తర్వాత మెయిన్ రోడ్డు పైన పోలీసు బలగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు భారీ ఎత్తున చేరుకోవడంతో శాంతి భద్రతలలో నేపథ్యంలో వీళ్ళంతా పోలీసు ఇక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇక్కడ భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. భారీగా మీడియా చేరుకుంది ఇన్సిడెంట్కి సంబంధించి. వరుస వివాదాలన్నీ కూడా ప్రభుత్వం మారిన తర్వాతనే మా పైన ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో
బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా పైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, అవసరమైతే మీకేం కావాలో చెప్పండి, తప్పుకోవడానికి కూడా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్స్ వీళ్ళు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం భద్రారెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ, మల్లారెడ్డి కుమారుడు. భద్రారెడ్డి గారు, ఎందుకు ఈ పదే పదే మీ పైన ఈ ఎందుకు వస్తూ ఉన్నాయి, మీరేం చెప్తారు? అంటే గత 30 ఇయర్స్ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, దూల్చంద్ అనే వాళ్ళు. అక్కడ ఒకటి ఇండస్ట్రీ ఉండే, మినీ ఇండస్ట్రీ ఉండే, దాన్ని మేము తీసుకున్నాం. అది మాతో మాకు డాక్యుమెంట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది, 2011లో అయింది డాక్యుమెంట్ ఇది. సో అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాం, రెంట్కున్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కూడా ఉన్నారు. సడన్గా రాత్రి ఈరోజు రావడం, మిడ్ నైట్ వచ్చి వాళ్ళు ఏదో ఆక్యుపై చేసుకోవడం ప్రయత్నం చేశారు. వాళ్ళది ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా మాకు తెలియదు. అదే ఇంతకుముందు కూడా 2 మంత్స్ బ్యాక్, ఒక 3 మంత్స్ బ్యాక్ కూడా చేస్తే కూడా గోడ గుళ్ళ కొట్టారు, కొడితే మేము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మీ పైన మైనంపల్లి హనుమంతరావు గతంలో స్టేట్మెంట్ చేశారు, మల్లారెడ్డి పైన, మీ పైన, మీ కాలేజీల పైన, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు వదలని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అది ఆయన చేశారని మాకు ఏం స్పెసిఫిక్గా ఏం తెలియదు. ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడంట, ఆయన పేరు. దీని వెనకాల మైనంపల్లి ఉన్నారండి, మైనంపల్లి గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా, అంటే ఇవన్నీ వెనకాల ఎవరు అన్నారు అనుకుంటున్నారు? దాని గురించి నాకు తెలియని విషయాల గురించి నేను చెప్పలేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్నట్టయిన డాక్యుమెంట్ ఏదో క్రియేట్ చేసుకున్నాడంట, 2 ఇయర్స్ నుంచి ఉందంట డాక్యుమెంట్ ఆయన తన. మరి పొజిషన్ లేదా ఆయన డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయిందో కూడా తెలియదు ఆయనకి. ఇప్పుడు దాని మీద ఏదో ఆర్డర్స్ కూడా ప్రజెంట్ కూడా ఏం లేవంటున్నారు, కోర్టులు నడుస్తుంది. కానీ ఏం తెలియకుండా నువ్వు సీసీ కెమెరాలు కట్ చేసి ఏదైనా ఉంటే, ఆర్డర్ ఉంటే నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి, పోలీస్ ఆర్డర్ తీసుకొని దాని అంటారు నువ్వు పొజిషన్ తీసుకో. ఎవరు కాదంటలేరు, ఏం లేదు నువ్వు ఎట్లొస్తావు? ఒక దొంగతనం గారు మధ్యరాత్రి మిడ్ నైట్ ఎట్లొస్తారు? 100 మందిని తీసుకొని ప్రాపర్టీలోకి వచ్చేసి సెక్యూరిటీని కొట్టి వాళ్ళ ఫోన్లు గుంజుకొని మళ్ళీ సీసీ కెమెరాలు అన్ని కట్ చేసి ఈ షెడ్లన్నీ కూలగొట్టడం అంటే కరెక్ట్ కాదు. మొన్నటి వరకు కొన్ని నెలల క్రితం వరకు మల్లారెడ్డి మంత్రి ఒక పొజిషన్లో ఉండే, అప్పటి వరకు మేము మళ్ళీ ఎవరు చుట్టుముట్టలేదు, ఎవరు టచ్ చేయలేదు. సో ప్రభుత్వం మారింది, జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తున్నాయి? మేడ్చల్, దుండిగల్, తర్వాత ఈరోజు పేట బషీర్బాద్ గేడ్ ఉన్నటువంటి సుచిత్ర మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాపర్టీ, ఎందుకు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదో మాకైతే తెలియదు, అర్థం కావట్లేదు. ఫస్ట్ మేమైతే పొజిషన్లో 30 ఇయర్స్ నుంచి ఉన్నదాన్ని ఈరోజు సడన్గా రావడం అనేది ఇది కరెక్ట్ కాదు. మేము కూడా కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము కూడా కొట్లాడతాం, ఫైట్ చేస్తాం దానికి. ఏమన్నా ఈ స్టేట్మెంట్ ఏమైనా మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? గతంలో మల్లారెడ్డి గారు, మీ తండ్రి గారు రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసినటువంటి స్టేట్మెంటే ఈరోజు జరుగుతున్న పరిణామాల కారణం అనుకుంటున్నారా? చూడు, ఎవరిని కూడా లా అగేన్స్ట్ ఎవరు కూడా పోలేరు. ఖచ్చితంగా లా కోర్ట్స్ అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు కోర్టుని ఆశ్రయించి మేము పోతాం, కోర్టుకి వెళ్తాం, కరెక్ట్గా ఆర్డర్స్ కూడా తీసుకొచ్చి మేము చూస్తాం. ఎందుకంటే 30 ఇయర్స్ పొజిషన్ని ఒక్కరోజులో వాళ్ళు తీసుకోలేరు కదా ఎవరు కానీ. రైట్, థ్యాంక్ యూ. భద్రారెడ్డి గారు చెప్తా ఉన్నది ఏంటంటే లీగల్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి రాజశేఖర్ రెడ్డిని ఇక్కడ నుంచి తరలించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వరకు ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడడం చెప్తా ఉన్నారు ప్రజెంట్. మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మల్కాజిగిరికి సంబంధించినటువంటి, సో ఈ ప్రాపర్టీ మాది, నా ప్రాపర్టీలో మేమున్నాం, మేము ప్రాపర్టీలో శాంతియుతంగానే ఉన్నాం, మేము ఎలాంటి ట్రెస్పాస్ చేయట్లేదు, మా ల్యాండ్లో మేమున్నాం అనేటువంటిది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. పోలీసులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, పోలీసులు కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీగా పోలీసు బలగాలు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదం మరొకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2 సంవత్సరాల క్రితం మా పేరు పైన ల్యాండ్ అయిందనే సేల్ డీడ్ అయింది అనేటువంటిది కొద్దిమంది శ్రీనివాస్ రెడ్డి, బషీర్ అనేటువంటి వ్యక్తులు ఇక్కడికి ట్రెస్పాస్ చేశారు, రాత్రి గోడ దూకి సీసీటీవీ కట్ చేసి లోపలికి వచ్చారు, సెక్యూరిటీ గార్డ్స్ కొట్టారు, ఫోన్లు గుంజుకున్నారు అనేటువంటిది వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. యాక్చువల్గా ఇది సివిల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్ ఆర్డర్ మ్యాటర్ కిందకు వచ్చింది ఓవరాల్గా, ఎందుకంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, సెల్ ఫోన్లు గుర్చేయడం, లోపలికి దూసుకొని రావడము, తర్వాత ట్రెస్పాసెస్, అంటే కొత్తగా ల్యాండ్ మధ్యలో ఐరన్ గ్రిల్స్తో రేకుల షీట్స్తో మధ్యలో ఒక డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇది కంప్లైంట్. మల్లారెడ్డి మాత్రం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయన లోపల ఉన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ నుంచి అక్కడికి తరలించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో రాజమధు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు భూ వివాదం కేసులో. మల్లారెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు మల్లారెడ్డి మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూడు. ఎమ్మెల్యే గారిది, మల్కాజిగిరి ఎమ్మెల్యే గారిది, అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇద్దరిది 14 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద ఉన్నాం ఇది. 40 ఏళ్ల సైంత ఒక మాయన ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది ఇది.
అప్పటి దాన్ని మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ళ కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ళ కింద పెట్టారు కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము, ఇవన్నీ కూడా మేము మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఏంటంటే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు, ఎవడరాను వాడిని నా మీదకి వచ్చాడు, అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు, 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీపన్ చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిల్టర్లో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీపన్ పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంత ఆటో షెడ్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా కూడి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30 ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు, ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన, ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు, ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది, నువ్వు సర్వే చేసి తీసుకో, టిఫన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం, మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్, ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది, మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, కోర్టుకి రమ్మను, డాక్యుమెంట్ చూపిమను, ఏమి ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే ఆలనే తీసుకోమను, మేము ఇచ్చిపెట్టిపోతాం ఇడికెళ్ళి. సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు పది ఉంటుంది, 82-83 40 ఏళ్ళ సంది వాళ్ళకి బాలుడైనకు ఉండే, ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే, మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది మేము కొని కూడా ఇద్దరం కబ్జా మీద ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మా కూడా తెలియదు.